లౌక్యం లేదండి సరే నాకు ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ నాకు హైదరాబాద్లో ఇరవై ఏళ్ళ నుంచి అంటే ఒక ఆడమగ కలిస్తే మనం మన సినిమాలో కూడా చూసాను ఆడమగ కలిస్తే వేరే రకంగా రిలేషను అండగట్టే రోజులు నా అప్పటి నుంచి వరకు కానీ ఆమె పాప నాకు దగ్గరుండి హైదరాబాదులో ఉండే ఆమె అండి నేను నాకు ఇన్సిడెంట్లు జరిగినాయి ఇప్పుడు నా పక్కనే ఉండి నేను ట్రై చేస్తున్నప్పుడు డబ్బులు ఇచ్చి ఇలా చేయండి అని వాళ్ళ పిల్లలతో పాటు నన్ను ఒక పిల్లవాడిలాగా చూసి నన్ను ఆదరి ఇప్పటికీ ఆదరిస్తున్నారంటే ఇప్పుడు నేను బతికున్నారంటే కారణం నన్ను నేను రివీల్ చేస్తానండి ఆమెను కూడా త్వరలో ఇప్పుడు ఇప్పుడు వరకు నేను బతికి ఉన్నానంటే కారణం ఒకసారి పెద్ద యాక్సిడెంట్ అయిందండి దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల మధ్యలో నన్ను పెట్టుకుని ఆమె బంధువుల దగ్గర నుంచి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి అవన్నీ కూడా పక్కన పెట్టి ముందు ఈయన మన ఒక ఫ్రెండ్ని బతికించాలి కోవిడ్ అప్పుడు కూడా అండి నైట్ నేను జాయిన్ అయితే ఎర్లీ అవర్స్ ఫోర్ వరకు అక్కడే ఉండి దాన్ని ఇంకా ఏంటంటే వేరే రిలేషన్ కింద ఇలా కింద ఇలా చేస్తుంటే నేను కూడా ఒకటే చెప్పానండి మీరు ఏదో పొకార్లు అవుతున్నాయో ఇంకో షికార్లు అవుతున్నాయో ఇవన్నీ పక్కన పెట్టేసాండి దీనికి సరిగ్గా సమాధానం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చెప్దాం అన్ని మంచి జరుగుతున్నాయి అని చెప్పి పొద్దును కూడా మాట్లాడవచ్చానండి అలాగే గురువు గారి దగ్గరికి వెళ్తున్నాం చెప్పచ్చు బీకే చెప్తాం సార్ ఫస్ట్ అది కాదు అసలు పద్మ పేరండి పద్మరేఖ ఏం చేస్తారా ఫస్ట్ తను ఒకప్పుడు ఫస్ట్ వరంగల్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారండి చెన్నైకి చెన్నైకి నేను చెన్నై ఉన్నప్పుడు తెలుసున్నా చెన్న తర్వాత సినిమా రంగంలో డాన్సర్గా చేసి తర్వాత హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ఏదో ప్రాపర్టీ పొలాలే ఉన్నాయి ఉన్నాయండి ఇక్కడ ఉండి హెల్పింగ్ నేచరు అంత చేస్తుండే వాళ్ళ తాతగారు నాకు బాగా ఇది జాగ్రత్తగా ఉండాలి ఇండస్ట్రీ అది ఇది అని చెప్పి నేను నీ చుట్టూ జాగ్రత్త కానీ నేను ఎవరు పట్టించుకోరు అని చెప్పి చుట్టూ చేస్తారు అదే సరే ఇంకా అలాగా వాళ్ళకి ఏం కావాలన్నా నేను ఏ సమస్య వచ్చిన నేను వెళ్తున్నానండి ఏదైనా పని వచ్చినా నాకు ఏదన్నా కూడా నాకు లొకేషన్ కూడా నాకు భోజనం పంపిస్తారండి హ్యాపీ చాలా హ్యాపీ అండి మీ ఇంట్లో రాలేదా గొడవలు ఇప్పుడు మా ఫ్యామిలీ లైఫ్ లో ఇప్పుడు ఇవన్నీ మీ దగ్గర ఓపెన్ హార్ట్ అన్నప్పుడు మీ దగ్గర ఓపెన్ గా నేను మాట్లాడకపోతే దానికి న్యాయం లేదండి ఇప్పుడు మేము మేము దగ్గర దగ్గర ఒక ఏదో కేసులు పెట్టి ఈ పెట్టి ఈ పెట్టి ఒక వేర్ అవే ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ లైఫ్ సిన్స్ దిస్ ఈస్ ఎయిత్ ఇయర్ అండి ఇయర్ అంటే ఈవిడ కారణంగానే ఈవిడ కారణం ఒక కారణం అవచ్చండి ఇంకా ఇతరత్ర వాళ్ళని బ్రష్ చేసి అక్కడ కూడా ఒక ఉగ్రవాద సంస్థ ఉంది బ్రష్ చేసి చేశారండి సరే మనం పిల్లల్ని మనం బాగా చూసాం వాళ్ళు సెటిల్ అయిపోయారు ఇంకా ఇప్పుడు ఆవిడ విజయవాడలో ఉంటారు మీ అండి ఇంకా ఇవన్నీ దేనికి ఇంకా దైవ ఇంకా అది గొడవలు జరుగుతున్నాయండి అది ఇప్పటికి త్రూ కోర్టులో పిల్లలు వాళ్ళందరూ సెటిల్ అయిపోయి ఉన్నారండి అవును వాళ్ళు సెటిల్ అయ్యారు ఇప్పుడు ఇప్పుడు మీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు పెళ్ళి కదా పిల్లలకి సో వాళ్ళు మీ ఇద్దర్లో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది నిర్ణయించగలిగే నిర్ణయించాడండి అది లేదు ఈయన కష్టపడి పనిచేసాడు నాన్న అనే క్యారెక్టర్ పర్ఫెక్ట్ దాన్ని అమ్మాయి సైడ్ వాళ్ళందరూ అపార్థం ఆ అపార్థాలు మామూలుగా ఉండే ఫస్ట్ ఇంట్లో ఉండేవి అవి ఎల్లల్లా దాటి వెళ్ళిపోయినాడి బయటికి ఆఖరికి పృథ్వీరాజు మీద ఒక ఏడెనిమిది కేసులు కూడా పెట్టేశారు అవును ఇంకా అది ఇలా పెట్టి లాగినా కూడా అదుకునేది కాదండి అది అయిపోయిన ఇంకా సరే ఎందుకని చెప్పి దండం పెట్టి ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారా ఎవరు వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారండి వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ మొత్తం వాళ్ళు సరే మీరు నేను ఇప్పుడు నేను సపరేట్ గానే ఉంటున్నానండి నాకు ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారంటే దాసరా నా పక్కన దాసరా పద్మరాఖ గారు అంతే నా ఇప్పుడు ఆలనా పాలన ఏదో జరిగింది లేదండి నాకు ఏది కావాలన్నా అన్ని ఆమె చూసి ఈ కోర్టు కేసుల దగ్గర నుంచి అన్ని ఇది 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 ఇదొక సమస్యలండి ఇది ఒక ఇది వ్యక్తిగత